తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రతినిధులు, హక్కుల నేత స్థాన్స్వామి మరణంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపించాలని నినాదాలతో డిమాండ్ చేశారు. సిపిఐ మండల కార్యదర్శి సకిలే సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక సమైక్యాంధ్ర శిబిరం వద్ద స్థాన్స్వామి మృతి ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని నాయకులు ఆరోపించారు. భీమ్ కోరేగావ్ ఘటనలో నీరాధారం లేని కేసులో స్టాన్ స్వామిని ప్రభుత్వం ఇరికించి జైలుకు పంపించిందని నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమానికి బి శరత్ బాబు, ఎంవి సూర్ణం, కాశీ సత్యనారాయణ మూర్తి, సకిలే జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సకిలే సూర్యనారాయణ, నేను సిపిఎం మండల కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ మేము కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్యమైన కారణం ఈ బాడీకి అందరికీ గమనించే ఉంటారు. ఎందు చేస్తానంటే స్టాన్ స్వామి ఆయన గిరిజన హక్కుల నేత, ఆయన మొత్తం గిరిజన హక్కుల కోసమే కాకుండా సామాజికవేత్త, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతలను బయటికి తీసినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ కూడా. అలాంటి జర్నలిస్ట్ని గోరంగం గొడవల్లో ఈయన పాత్ర ఉందని చాలా అన్యాయంగా ఉపా చట్టం ప్రయోగించి అరెస్ట్ చేయడం చాలా దారుణం. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కనీసం ఎలాంటి ఆధారం చూపించలేదు, అయినప్పటికీ బెయిల్ మంజూరు కాకుండా ప్రభుత్వం అడుగడుగును అడ్డుపడుతుంది. అందులోనే అనారోగ్యాన్ని పోలై మరి వైద్యం అయినప్పటికీ కూడా వైద్యం చేయించకుండా ఆయన మృతికి కారణమైనటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం హత్యగానే దీన్ని గమనిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసిన హత్యలు ఈ ఉపా చట్టం కావచ్చు, దేశద్రోహ నేరం పేరుతో అనేక మందిని, హక్కుల నేతల్ని, లేదా ప్రజలకు అండదండలుగా నిలబడుతున్నటువంటి అనేక మంది నాయకుల్ని మరి అరెస్టులు చేసి జైలు పంపించి వాళ్ళకి ఏ విధమైనటువంటి